దాదాపు 2 నెలల తర్వాత ఏపీలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. అన్ని రకాల కరోనా జాగృతలు తీసుకుంటూనే బస్సులు తిప్పేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తొలి విడతలో 1683 బస్సులు తిప్పడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. సుమారు 2 నెలల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. తొలి విడతలో 1683 బస్సులను 436 రోడ్లలో తిప్పడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తంగా 70% బస్సులను రోడ్డెక్కించబోతున్నారు. కర్నూలు మొత్తం రెడ్ జోన్ లో ఉండడం వల్ల అక్కడ చాలా తక్కువ సర్వీసులను నడుపుతున్నారు. దూర ప్రయాణాలు చేసే వారికి నిన్న సాయంత్రం నుంచి ఆన్లైన్ రిజర్వేషన్ను అందుబాటులోకి తెచ్చారు. 10 ఏళ్లలోపు చిన్నారులు 60 ఏళ్లు పైబడిన వారు ప్రయాణించవద్దని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. ప్రయాణికులు బస్సులో ఎక్కే ముందు చేతులు శుభ్రపరచుకునేలా శానిటైజర్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. మాస్కులు తెచ్చుకోని వారు బస్ డిపోల్లోని స్టాల్స్ లోనే కొనుగోలు చేయవచ్చు. కరోనా నేపథ్యంలో వీలైనంత వరకు భౌతిక దూరాన్ని పాటిస్తూ కాంటాక్ట్ ను నివారించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న కాగితపు టికెట్లను రద్దు చేశారు. దాని స్థానంలో ఈ టికెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ టికెట్ విధానం రిజర్వేషన్లలో ఉంది. ఇక నుంచి ఈ విధానాన్ని ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి అమలు చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ప్రగతి రథం యాప్ను తయారు చేస్తున్నారు. దీనిని జూన్ నెలాఖరు నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. దీంతో పాటుగా బస్సుల్లో కండక్టర్ను తొలగించి వారిని వేరే విధులకు ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. టికెట్లు ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకునేటప్పుడు కండక్టర్లు ప్రయాణికుల చేతులను తాకడం, దీనివల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. యాప్ ద్వారానే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లు లేని వారు పేపర్లెస్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి వారి కోసం ఆర్టీసీకి అనుబంధంగా ఉన్న లేఅవుట్ల వద్ద రీఛార్జ్ కూపన్లు విక్రయిస్తారు. ప్రయాణికులు ఈ కూపన్లను కొనుగోలు చేసుకుని వాటిపై ఉండే నెంబర్ ఫోన్లో కొడితే ఆర్టీసీ అధికారులు రూపొందించిన యాప్లో వారి పేరున ఒక వ్యాలెట్ క్రియేట్ అవుతుంది. ప్రయాణికులు ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నా ఈ వ్యాలెట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఇప్పటిదాకా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నప్పుడు కొంత రుసుమును సర్వీస్ ఛార్జ్గా విధించేవారు. దాన్ని పూర్తిగా అన్ని రిజర్వేషన్లకు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. జనరల్ ప్రజలకు కూడా ఏంటంటే అవసరమైతే తప్పక అనవసరంగా ప్రయాణం చేయొద్దండి. ప్రయాణం చేసినప్పుడు కొంత రిస్క్ అనేది ఉంటుందనేది మీరు గమనించాలి. ఆ రిస్క్ని కొంత ఎలిమినేట్ చేయడానికి మేము ఏంటంటే ఆన్ బోర్డు కండక్టర్ను కూడా తీసేసాము. టెక్నాలజీ సహాయంతో ఎలక్ట్రానిక్ టికెటింగ్ పద్ధతులు ప్రవేశపెట్టాము. అది స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వారు చాలా ఈజీగా మీ టికెట్ మీరు తీసుకుని మీకు అష్యూరెన్స్ ఉన్నందుకే అప్పుడే మీరు బస్ స్టాండ్కి ఒక 1/2 అవర్ ముందు వచ్చేటట్టుగా చేస్తే బాగుంటుందని మేము విజ్ఞప్తి చేస్తాం. ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణ తర్వాత నుంచి ఆయా బస్సుల్లో ప్రయాణించిన ప్రయాణికుల డేటాను అధికారులు సెంట్రలైజ్డ్ సర్వర్లో పొందుపరుస్తారు. 15 రోజుల డేటాను ఇందులో భద్రంగా ఉంచుతారు. బస్సుల్లో ప్రయాణికుల మధ్య సామాజిక దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. అల్ట్రా డిలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో 3 వరుసల సీట్లను ఏర్పాటు చేశారు. ఇతర బస్సుల్లో సీట్ల వరుస మార్చకుండా కూర్చోకుండా వదిలేయాల్సిన సీట్లకు ఇంటూ గుర్తు వేశారు. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో సీట్ల మార్పు చేయడానికి ఒక్కో బస్సుకు 10,000 ఖర్చయిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. పల్లె వెలుగులో 35 మంది, ఎక్స్ప్రెస్లో 30, అల్ట్రా డీలక్స్ 29 మంది, సూపర్ లగ్జరీలో 26 మంది ప్రయాణించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాలకు అంటే 8-10 గంటల ప్రయాణం పట్టే మార్గాల్లో నైట్ సర్వీసులను నడుపుతారు. ప్రయాణికులు మాత్రం రాత్రి 7 గంటల లోపు డిపోలకు రావాలని MD చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ బస్సులను పునరుద్ధరించడం లేదు. అంతర్రాష్ట్ర సర్వీసులకు సంబంధించి పొరుగు రాష్ట్రాల సమ్మతి తప్పనిసరి కావడంతో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సిఎస్లకు ప్రభుత్వం లేఖలు రాసింది. రోజుకు లక్షల్లో ఆదాయాన్ని తెచ్చుకునే రోడ్డు రవాణా సంస్థ లాక్డౌన్ సమయంలో మొత్తం 1200 కోట్లను నష్టపోయింది. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కార్గో రవాణాను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.